అందరికీ నమస్కారం. నేను మీ మనోజ. ఈరోజు ఏదైతే మోడీ జేబు సంస్థలు ఏవైతే ఈడి చేస్తున్న కుట్రలని తెలంగాణ ఆడబిడ్డలందరం వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, కవితక గారిని దెబ్బతీయడానికి ఈరోజు ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటయ్యి ఈరోజు ఏదైతే చీకటి ఒప్పందాలు చేసుకొని మోడీ వచ్చే ముందు ఆయన జేబు సంస్థలు ఆయన కుక్కలు ఏవైతే వచ్చే ముందు ఈ ఏ రాష్ట్రంలో అయితే పర్యటిస్తాయో ఈరోజు అదే జరిగింది. మోడీ ఈరోజు తెలంగాణకు వచ్చే ముందు తన జేబు సంస్థలు వచ్చినాయి ఒక ఆడబిడ్డని, ఎందుకంటే కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఈరోజు ఇద్దరు చీకటి ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇద్దరు చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్లలో దెబ్బతీయడానికి ఒక ఆడబిడ్డని ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో తన కేసు విచారణలో ఉందో కనీసం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, అంటే ఈడీ మోడీ ఏదైతే మోడీ చెప్తాడో ఈడీ అది ఆడుతుంది అంతే. సుప్రీంకోర్టుతో కానీ వీళ్ళకి న్యాయస్థానాలతో కానీ ఎట్లాంటి సంబంధం లేదు. ఒక కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆ విచారణ 19 తారీఖు వాయిదా పడ్డప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఒక ఆడబిడ్డని ఒక మహిళని అరెస్ట్ చేసేటప్పుడు ముందు అసలు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చిండ్రా? ఇవ్వకుండా డైరెక్ట్గా 8:45కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి, అంటే ముందుగానే అరెస్ట్ చేస్తామని నిర్ణయించుకొని వచ్చి ఏదో సోదాలు తనిఖీలు అని చెప్పి డ్రామాలాడి ఈరోజు కవితక్క గారిని అరెస్ట్ చేస్తారు. కవితక్క గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ చూస్తూ ఊరుకుంటారా? ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలందరూ అగ్గై మండుతారు. నీ మోడీ నీ ప్రభుత్వం నీ ఢిల్లీ తగలబడిపోతుంది. తప్పకుండా ఆడబిడ్డల ఉసురు తగిలినోడెవడు బాగుపడలేదు. ఈరోజు మీకు కూడా అదే జరుగుతుంది. కవితక్క అరెస్ట్ అనడంతోనే ప్రతి కుక్క మొరుగుతున్నారు. ప్రతి కుక్క పనికిరాని వెధవలందరూ కామెంట్లు చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, ఎఫ్బీలలో పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అరే కుక్కల్లారా, కవితక్క బతుకమ్మ ఎత్తుకొని పోరాటం చేసినప్పుడు మీ మొరిగే కుక్కలందరూ ఎక్కడ చచ్చినప్పుడు? కవితక్క ఒక మహిళగా చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసుకొని ఎండనక వాననక ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ భాష కోసం, యాస కోసం, సంస్కృతి కోసం, సినిమాలలో తెలంగాణకు న్యాయం జరగాలని, భాష అస్తిత్వం కోసం పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారా మీరంతా? కవితక్క ఆ రోజు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడినప్పుడు మీరు అందరు ఎక్కడున్నారా? ఎక్కడో మడుగున పడిపోయి అందరూ మర్చిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఉవ్వెత్తున లేసి ఉద్యమించి మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించింది. అప్పుడేడ చచ్చిరురా మీరందరూ? మాట్లాడితే లిక్కర్ క్వీన్ అని మాట్లాడుతున్నారు. ఎవరికిరా, ఎవరికి తెలుసురా లిక్కర్ క్వీను? ఎవర్రా? కవితక గురించి ఏం తెలుసురా? తెలంగాణ ఆడబిడ్డ. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు తల ఎత్తుకొని తెలంగాణ ఆత్మగౌరవంతో తెలంగాణ భాషాయాసకు సినిమాలలో కానీ ఎక్కడైనా ప్రాధాన్యత ఉందంటే అది కవితక్క గారి వల్ల. అదేం తెలుసురా మీకు? ఏం తెలియకుండా ఈరోజు చూసుకొని అధికారాన్ని చూసుకొని మొరుగుతున్నారు ఖబర్దార్ కుక్కల్లారా. ఆడబిడ్డల జోలికి వస్తే నాశనం అయిపోతారు. ఆడబిడ్డల ఉసురు తప్పకుండా మీకు తగులుతుంది. తెలంగాణ మహిళా లోకమంతా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నాము కవితక్క గారి అరెస్టుని. జై తెలంగాణ, జై కవితక్క.